नमस्ते टीएस 31 न्यूज को स्वागत। इस्नापूर महिला दिनोत्सव वेडुकलु मातृमूर्त आटल पोटीलतो आनंदोत्सवालु संगारेड्डी जिला पटांचेरु नियोजकवर्गंलोनी इस्नापूर ग्रामंलो सर्पंच गड्डम बालमणि श्रीशैलम गार्ल आध्वर्यंलो अंतर्जातीय महिला दिनोत्सव सदर्भंगा महिलालकु कबड्डी खोखो लेमन स्पून म्यूजिकल चेयर सूदीदारं रन्निंग बुक गेम लांटी क्रीडा पोटीलु निर्वहिंचारु। कागा 19/3/2021 शुक्रवार रोजुन वाटर स्लम प्रांगणंलो एर्पाटु चेसिन बहुमति प्रदानोत्सव कार्यक्रमानिकि उप सर्पंच शोभा कृष्णारेड्डी सभाध्यक्षता वहिंचगा मुख्य अतिथुलुगा कांग्रेस पार्टी जिल्ला महिला अध्यक्षुरालु काट सुधारानी श्रीनिवास गौड पाल्गोनगा स्थानिक एमपीटीसी बालरेड्डी एपीएम श्रीनिवास दिव्यांगुल राष्ट्र प्रधान कार्यदर्शि रविकुमार जेडपीएच एस पाठशाला प्रधानोपाध्यायुरालु यूपीएस प्रधानोपाध्यायुरालु गुरुकुल पाठशाल प्रिंसिपल वार्ड सभ्युलु को ऑप्शन सभ्युलु महिलालु अधिक संख्यलो पाल्गोन्नारु। महिलालकु अन्नी रंगाल्ला ये गवर्नमेंट वच्चिन फस्ट प्रायोरिटी का महिलालकु इस्तुन्नारु। महिलालु कूडा अन्नी रंगाल्लो मरि अन्न चेप्पिनट्टु प्रति दांट्लो मीके अवकाशालु उन्नायि काबट्टि इंचुमिंचु अंदरू कूडा चाला फास्ट गा मोदलु धीटुगा कूडा मीरंदरू कूडा उन्नारनि मेमु कूडा सभामुखंगा भाविस्तू मरि मैडम गारु चेप्पारु अन्न एल्लन्न पात्र अराचकम अराचकम एक्कड वस्तुंदि मन संसारंलो मन इंटने मन पिल्लल मन तल्लिदंड्रुल वाळ्ळ करेक्ट प्रवर्तन मन चेप्पलेनि परिस्थितुलु आ बाबु अला तयारैतारु मन वाळ्ळ करेक्ट क्रमशिक्षण मन चेप्पिनट्टुंटे तल्लिदंड्रुल भयं अतनि गुट्टे अतनु बयट एटुवंटि कूडा तप्पु चेयडु आ तप्पु चेस्तुन्नाडु अंटे मन तेलिसेवनि वेंटने खंडिंचि मन कंट्रोल चेसिनट्टुंटे మరి ఇలా ఈ దేశంలో ఇటువంటి అరాచకాలు జరగాలి నేను సమాజ సభాముఖంగా తెలియజేస్తున్నా। ఇల్లాలు కూడా ఎప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ కలకలాడుతూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు అదృష్ట లక్ష్మి ఆ ఇంట్లో ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది। ఆ ఇంట్లో ఆడపడుచు ఆ ఇల్లాలు ఎప్పుడైతే బాధపడుతూ కొట్లాడలు పంచాయతీలు ఎదుగుతే దరిద్ర రేఖ ఎంతో వాళ్ళ ఇంట్లో దరిద్ర రేఖ కూడా అంతే రకంగా వలలాడుతూ ఉంటుంది। కాబట్టి దయచేసి మీరందరూ ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి అత్తమామల సేవ చేయాలి। మహిళలు తల్లిదండ్రులు ఎంత ప్రేమ ఉంటారో మరి అత్తమామలను కూడా అలాగే మీరు తప్పక పట్టుండి। ఫస్ట్ నా దగ్గరికి మీనాను వాళ్ళు వచ్చారు అక్క మేము ఈ రోజు చేద్దాం అనుకున్నాం 8th రోజు అని అంటే లేదు లేదు నేను ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన రోజే మీరు చేసుకోవాలని చెప్పాను। ఈ రోజు ఇక్కడ నిజంగా ఉమెన్స్ డే అంటే నా భర్త సపోర్ట్ నాకు ఉంది। ఒకప్పుడు ప్రతి విజయం ఎనకల ఒక మగవాడి విజయం ఎనకల ఆడపిల్ల ఉంది వాళ్ళ భార్య తల్లో చెల్లో ఎవరో ఉంది అని గొప్పగా చెప్పేవారు కదా ఇప్పుడు మన విజయం ఎనకల వాళ్ళు ఉన్నారు కదా రైటా। ఈ రోజు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్నారంటే మీ మీ హస్బెండ్స్ మీ అన్నలో తమ్ముళ్ళో చెల్లెల్లో వాళ్ళందరి సపోర్ట్ ఉంటేనే మీరు ఇక్కడ కూర్చున్నారు। సో నిజంగా చాలా మార్పు వచ్చింది। ఒకప్పుడు ఒంటింట్లోనే పరిమితమైన మనం ఈ రోజు ఇక్కడ దాకా వస్తున్నామంటే ఆ క్రెడిట్ కూడా మనదే। ఎందుకంటే ఇంతకుముందు అన్నన్నారు రంజిరెడ్డి అన్నన్నారు ఏదైనా సరే మంచిగా ఉండాలి అంటే ఆడపిల్ల చేతుల్లోనే ఉంటుంది అని 100%। ఒకప్పుడేమో ఒకప్పుడు కాదు ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి భార్యకి భర్తకి మధ్య ఖచ్చితంగా వయసు తేడా ఉంటుంది అవునా। ఎందుకు తేడా ఉంటుంది మనకి ఓచుకునేది భరించుకునేది అన్ని రకాలుగా ఆలోచించేది అంతటా అన్ని విషయాలలో క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడగలిగే అంత కెపాసిటీ మనకు ఉంటుంది। అంటే వాళ్ళకు ఉండదని కాదు వాళ్ళకి నెగ్లెక్ట్ ఎక్కువ మనకి ఎక్కువ కాన్షియస్ ఎక్కువ అంటే వాళ్ళు మార్నింగ్ మేము వెళ్ళాలి డ్యూటీకి వెళ్ళాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు మా భార్య ఉంటుందో మా అమ్మ ఉంటుందో అని వదిలేసి వెళ్తారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొన్ని తరాల నుంచి నడుచుకుంటూ వస్తుంది కాబట్టి మనకో జిందులో నేనే మాట్లాడినేమో లేకపోతే వాళ్ళే సారీ చెప్తారు మన తప్పైనా వాళ్ళే సారీ చెప్తారు 5 నిమిషాలు నిజంగా బయట ప్రెజర్స్ వల్ల వాళ్ళు అంతగా ఆలోచించలేరు కాబట్టి ఆలోచించలేరు కాదు ఆలోచిస్తారు కానీ మన మీద బాధ్యత ఉంటుంది కాబట్టి చూసుకుంటుంది భార్య నాకు చూసుకుంటుంది అన్న ఒక చిన్న ఇంటెన్షన్తో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తే భర్తలకి సపోర్ట్ ఇస్తే పిల్లలకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు చాలా అద్భుతాలు చేస్తారు। భార్య మనకి ఇంత సపోర్ట్ చేస్తుంది కదా మనకు
ఆమెకి మన సపోర్ట్ ఇస్తే ఇంకా ఆమె కూడా అద్భుతాలు చేస్తది అని ఈ జనరేషన్ లో మనకు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఏదున్నా 100 కి 100% ఒక స్త్రీది మాత్రమే. ఇల్లు బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, ఏది బాగుపడాలన్నా అది ఖాళీ ఆడపిల్లతోనే అవుతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఇంకొకటి అన్నవాళ్ళు కూడా ఉన్నారు, ఆడపిల్లలకు వివక్షత అది ఇది అని చెప్పేసి గొడవలు అయితే ఉన్నాయి అట్లా చెయ్యకండి అని నేనే 100% నేను అగ్రీ అవుతున్నాను అందరికీ. ఎందుకంటే మన పిల్లలు ఆడపిల్ల మగపిల్లాడు పుట్టగానే ఎక్కువ శాతం ఆడపిల్లను కూర్చోబెట్టుకొని నేర్పిస్తుంటాం, అది నాన్న ఇది నాన్న అట్లా ఉండొద్దు ఇట్లా ఉండొద్దు, పెళ్లి టైం పెళ్లి అయ్యే టైంకి పిల్లకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించే టైంలో అత్తగారింటి ఇలా ఉండాలి అలా ఉండాలి, అత్తేమన్నా కొంచెం సర్దుకోవాలి అని చెప్తుంటాం. అది ఓకే గుడ్, ఎందుకంటే అక్కడ పిల్ల ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సిందే కాబట్టి నేర్పిస్తాం, అంతవరకు బాగుంది. కానీ మీ కొడుకుకి పెళ్లి చేస్తున్నప్పుడు మీరెందుకు చెప్పట్లేదు? మీ కొడుకు కూడా పెళ్లి చేస్తున్నారు కదా, పరాయింటి దగ్గర నుంచి పిల్లని తెచ్చుకుంటున్నారు కదా, మరి తెచ్చుకుంటున్నప్పుడు నువ్వు కూడా పరాయింటి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన ఆడపిల్లవే కదా, నీ అనుభవాలు నీకున్న ప్రతి ఒక్కటి కూడా నీ కొడుకును కూర్చోబెట్టుకుని 24 గంటలు కూతురు కన్నా ఎక్కువ కొడుకే మన చుట్టూ తిరుగుతుంటాడు. అమ్మతో ఉన్న ఎక్కువ ఎఫెక్షన్ నాన్నతో ఉండదు, అంటే భయం, నాన్న అంటే భయం, అది అలానే ఉండాలి. సో తల్లికి బాధ్యత, కూతురుతో ఎన్ని బాధ్యతలు అప్పచెప్పి అత్తగారింటికి పంపిస్తారో అదే రకంగా కొడుకును కూర్చోబెట్టుకొని కూడా అన్ని రకాలుగా బయటికి వెళ్ళినామంటే నీకు అక్కో చెల్లె ఉంటుంది కదా నాన్న, మనం ఎలా పెంచుకున్నాం, బయట కూడా అలాగే ఉంటుంది అలానే ఉండాలి అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎంతమంది మీ కొడుకులకు చెప్తున్నారు చెప్పండి? ప్రతి అణువణువు ప్రతి క్షణం ఏది బాగుండాలన్నా ఏది పాడు కావాలన్నా మన చేతుల్నే ఉంటుంది, ఆడపిల్ల చేతుల్నే ఉంటుంది. ఎప్పుడు ఆడపిల్లనే చేయాలంటే మన భూమి భరిస్తుంది, భూమాత అంటున్నాం. మరి అప్పట్లో సృష్టి అనేది మొదలైంది, శక్తి అనేది మొదలైంది ఆడపిల్లతో మొదలైంది, ఇది ఇలాగే ఉంటుంది. కాబట్టి మనకు ఒక్క అడుగు ఒక్క నిమిషము ఒక్క సెకండ్ మనం ఓపిక్గా వాళ్ళతో మాట్లాడి మన దగ్గర మన సంసారం మన ఇంట్లోనే ఉండాలి, ఏది మాట్లాడుకోవాలన్నా మన 4 గోడల మధ్యనే ఉండాలి, పిల్లల దాకా కూడా పోదు. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడు అమ్మా నాన్న కొట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, పిల్లల చదువులకు కూడా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళకి ఎఫెక్ట్ పడిందంటే ప్రతి ఒక్కరు మీ మీ యొక్క భర్తలకి సపోర్ట్గా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి నేర్చుకొని ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్గా ఉంటే మీ ఫ్యామిలీకి మీ కుటుంబానికి మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను మనందరికీ పెద్దలందరూ మనందరి తరఫు నుంచి పెద్దలందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.